सुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निजं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామందికి అనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందాము. మీ ధనుర్రాశిలోనే, అంటే ధనుర్రాశిలోనే రవి, కుజ, శుక్రులు ఉన్నారండి. అంటే కుజుడు కూడా ఎప్పటి నుంచి వస్తున్నాడు, 17 నుంచి వస్తున్నాడు. సో రవి అంటే 16 తారీఖు తర్వాత నుంచి వస్తాడు. రవి, కుజ, శుక్రులు కాంబినేషన్. 15 తారీఖు వరకేమో వ్యయంలో ఉంటాడు, 15 తారీఖు తర్వాత 16 నుంచో మీ దాంట్లోకి వస్తాడు, అంటే ధనురాశిలోకి వస్తాడు. ఏంటి ఉపయోగం, మీ రాశ్యాధిపతి కూడా మూడో భావన ఉండడం వల్ల ధైర్యం ఉంటుందండి. ప్రతి పనులను సక్సెస్ చేయాలన్న తపన ఉంటుంది. ఆనందం, యాక్టివ్నెస్ అన్నీ మీకు చాలా సమకూడతాయి. పైగా మీరు చాలా తెలివైన వాళ్ళు, అందుకని చాలా ప్రతి పనిలో కూడా విజయం సాధించాలన్న తపన మీకు ఎక్కువ ఉంటుంది. రవి కుజ, రవి శని బుధులు కాంబినేషన్ ద్వితీయ భావన ఉండడం వల్ల, రవి కూడా మీకు ఎప్పటి నుంచి 15 నుంచి వస్తాడు కదా, 15 తారీఖు నుంచి రవి ద్వితీయ భావంలో ఉండడం వలన, శని కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన, బుధుడు కూడా వలన ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పైగా అంటే శని ఏం చేస్తాడు, మీ మాటని బాగా మంచిగా ఉండేటి చేస్తాడు, ముఖవర్చస్సు బ్రహ్మాండంగా ఉండాలని చూస్తాడు. అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని బాగా ఫోకస్ చేస్తాడన్నమాట, మంచిగా ఉండేటి తయారు చేస్తాడు. కానీ కుటుంబ విషయంలో మాత్రం, లేదా మీ భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిగా మనస్పర్ధలు, తగాదాలు రావడానికి శనే కారకుడు అవుతాడు. ద్వితీయంలో ఉన్న శని, పైగా ద్వితీయంలో శని దూర ప్రాంతాలకు పంపించేటి చేస్తాడు, అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉండేటి చేస్తాడు. కొంతమందిలో, మీలో కొంతమందికి మాత్రము పాటలు పాడడానికి అవకాశాలు వస్తాయి. అలాగే యాంకరింగ్ కూడా చాలామందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా వాళ్ళకి మంచి అవకాశాలు, అభివృద్ధికరంగాను ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంది. మూడో భావానికి శుక్రుడు ఉండడం వలన, గురుడు వలన, మూడో భావాధిపతి కూడా శని ద్వితీయ భావన ఉండడం వలన మీ బ్రదర్స్ని కలవడానికి అవకాశం ఉంది. తోబుట్టువులను కలుస్తారు, దగ్గర ప్రాంత ప్రయాణం చేయడం కూడా అవకాశం ఉందండి. బుద్ధి బలం చాలా బాగుంటుంది, ధైర్యం బాగుంటుంది. శుభవార్త ఉండడానికి గురుడే కారకుడు అవుతాడు. అనేక రకాలుగా శౌర్యము, ధైర్యము, ఎదుటి వాళ్ళకి భరోసా ఇవ్వడంలో మీరు ముందంజ ఉంటారు, ముందంజలో ఉంటారు. పైగా మీ ధనుర్రాశి వాళ్ళు అదే ఫోర్త్ భావాధిపతి కూడా మూడో భావన ఉండడం వలన ఎడ్యుకేషన్ రంగంలో మాత్రం కొద్దిగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. కానీ శని దృష్టి ఉండడం వలన, అలాగే కుజ దృష్టి కూడా ఫోర్త్ భావానికి ఉండడం వలన, శని కుజుల కాంబినేషన్ వలన ఏమవుతుందంటే మీ విద్యలో డెవలప్మెంట్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ విద్య వచ్చి తీరుతుంది. ఎందుకయ్యా, శని వలన కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువ, అంటే కష్టపడి చదివితే కానీ ఏది రాదు. శని వలన వ్యవసాయదారులకు కూడా అభివృద్ధికరంగా ఉండదు, అంటే పంట నష్టం జరగడం కానీ జరగడానికి అవకాశం ఉంది. సకాలంలో ధనము వాళ్ళకి చేతికి అందకపోవచ్చు. పైగా మీరు ఈ నెలలో మీరు హౌసెస్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ కొనడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీకు ఏంటంటే శని కుజులు కాంబినేషన్ వల్ల కొనకపోవడమే మంచిది. ఎందుకంటే మీ ఎలాగో జనవరి నెలలో అవకాశం లేదు కాబట్టి, అంటే శూన్యమాసం కాబట్టి మీరు కొనరు, కొనకపోవడమే మంచిది. అంటే కొత్త కొత్త వెహికల్స్ కానీ గృహ సౌకర్యం కానీ చేసి కొనకుండా ఉంటే మంచిది. ఒకవేళ కొన్నా కూడా ఆచి తూచి మీరు కొంటే బాగుంటుంది, ఎందుకంటే మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానాధిపతి లగ్నంలోనే ఉండడం వలన
మీ సంతాన యోగం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మంచిగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం కలిగి తీరడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే, కాలసర్ప దోషంలో ఉండిపోయాడు ప్లానెట్స్ అనేది రాహు కేతు మధ్యలో, అంటే అపసవ్య కాలసర్ప దోషంలో ఉండిపోయారు అందరూ కూడా. దాని వలన కూడా అందరికీ అన్ని రాసులు కండి డెవలప్మెంట్స్ తక్కువ, అంటే డెవలప్మెంట్స్ అంటే ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన సంతోషకరంగా ఏమీ ఉండదు. అంటే మామూలుగా ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం తప్ప అభివృద్ధికరంగా తక్కువగా ఉంటుంది. ఇంకా మనం సప్తమ ఆరో భావం కొద్దాం. మీ ఆరో భావంలో బ్రహ్మాండ రాహు ఉన్నాడు, ఓకే, కుజదృష్టి కూడా ఉంది. సో రాహుభావం రాహు ఉండడం వలన ఆరో భావంలో రాహు వలన మేనమామలు చాలా బాగుంటారండి. అంతేకాకుండా మీకు చాలామంది ఎనిమీస్ ఉంటారు, కానీ అవి వాళ్ళు ఏమీ లేకుండా కాపాడేవాడు కుజుడే. సో మీ ఎనిమీస్ తక్కువగా ఉంటుంది. పైగా దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవి సకాలంలో తగ్గిపోవడానికి అవకాశం ఉంది. లోన్స్ చేసుకుంటారు, అవి కూడా బ్రహ్మాండంగా తీరిపోతాయి. రాహు వలన ఆ రాహు కూడా విశేషించి మీకు వృషభ రాశిలో ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆరోభావం రాహు వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాస్తారు, గెలుస్తారు, అంటే విజయం సాధించి తీరుతారు. పైగా ఇంటర్వ్యూస్లో కూడా గెలుస్తారు. రాహు అండి కదండి, స్టాంపింగ్ విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ కానీ, పాస్పోర్ట్ రావడానికి కానీ, H1B వీసా రావడం కానీ కారకుడు రాహువే కదా. పైగా మీ గ్రీన్ కార్డు హోల్డర్ ఫారెన్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు హోల్డర్ కానీ హోల్డర్స్ కానీ అవడానికి అవకాశం ఉంది. లేదా పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ పిఆర్ ఆస్ట్రేలియా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా రాహు అన్ని రకాలుగా మంచి చేస్తాడండి. ఆరో భావంలో శత్రు భయం లేకుండా చేసేస్తాడు. ఇంకా ఏడో భావం చూద్దాం. ఏడో భావానికి శుక్రదృష్టి, కుజదృష్టి, అలాగే రవిదృష్టి ఉంది. ఏడో భావాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అంటే వివాహాది శుభకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ధనం కూడా సమకూరుతుంది ఆ టైంకి, ధనం సమకూరుతుంది. వివాహ శుభకార్యాలు ఎప్పుడు చేస్తారు, మాఘమాసం వచ్చే చేస్తారు, ఎందుకంటే సూర్యమాసం కాబట్టి. ఇంకా బుద్ధుడు ద్వితీయ భావంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా బాగుంటుంది, అంటే మీకు ధనం చే సమయానికి ఖర్చులకి ఉంటాయి, అంటే పెళ్లి చేయడానికి కానీ, అయితే వివాహ శుభకార్యాలు కుదరడానికి కానీ, వివాహాలు కుదరడానికి కానీ చాలా చాలా బాగుంటుంది. ధనం కూడా సక్రమంగా మీకు అందుబాటులోనే ఉంటుంది. ఇంకా మీ వ్యాపార అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం పర్ఫెక్ట్గా ఉంటుంది. కుజదృష్టి శుక్రుడి దృష్టి వలనే. ఇంకా అష్టమస్థానం చూద్దాం. అష్టమాధిపతి కూడా అద్భుతంగా ఏం కాలేడు, కానీ అష్టమస్థానానికి ఎవరు చూస్తున్నారు, శని, రవి, బుధుడు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మాత్రం చాలా చాలా పరిరక్షించుకోండి, అంటే జాగ్రత్తగా చూసుకోండి. మీరంటే నీటి గండం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, లేదా రోడ్డు దగ్గర రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా ప్రమాదాలు సూచిస్తున్నాయి, అందరికీ మాత్రం కాదు. ఇది ఎవరిని భయపడడానికి అంత మాత్రం కాదు, జస్ట్ సూచనలు మాత్రమే. నైన్త్ భావం కదండి, నైన్త్ భావానికి గురుదృష్టి ఉండడము, నైన్త్ భావాధిపతి కూడా మీ ద్వితీయ స్థానంలో ఉండము, శనితో కలిసి ఉండడం వలన ఏమవుతుందంటే, ముందు తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత గురుడు ప్రభావం చూడడం వల్ల వస్త్ర వ్యాపారాలు, బంగారం వ్యాపారాలు అభివృద్ధి కలుగుతుంది ఖచ్చితం. అలాగే అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి కలడానికి అవకాశం ఉంది. మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా గురుదృష్టి వలన అండి, రెండో పాయింట్ ఏంటంటే గురుదృష్టి వలన విద్యా సంస్థలకు కూడా మంచి గుర్తింపు వస్తుంది, ధనాదాయం బాగుంటుంది, వాళ్ళ యొక్క ఉన్నత పదవుల్లో ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఈ టీచర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడానండి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ కంటెంట్ తోనే బాగుంటుంది కదా, గుర్తింపు రావడానికి అవకాశం ఉంది, వాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి. అంతేకాదండి, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, డాక్టర్స్ చాలామంది ఉన్నారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ అనేక రకాలుగా ఈ నైన్త్ భావానికి ఉండడం వలన, నైన్త్ భావాన్ని గురుదృష్టి వల్ల వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకని చెప్తున్నాను, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాళ్ళు రాస్తారు కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఇంకా దశమ భావం వద్దాం. దశమస్థానానికి బుధుడు కూడా ద్వితీయ భావంలో ఉండడము, అంటే మీరు చక్కగా కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉద్యోగాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది, అంటే ఏంటంటే మీరు చేస్తున్న వృత్తిలో ప్రమోషన్స్ రావడము, గుర్తింపు రావడము, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ జరగడము, ఇంక్రిమెంట్స్, అనేక రకాలుగా ధనాదాయం బాగుంటుంది, గుర్తింపు లభిస్తుంది, పై వారి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. దశమస్థానం ఎందుకంటే లగ్నం తర్వాత అలాగే రాశి తర్వాత అత్యంత బలమైన లగ్నం ఏంటంటే దశమ రాశి 10th హౌస్. సో 10th హౌస్ పర్ఫెక్ట్గా బాగానే ఉంది కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సహా అందరికీ బ్రహ్మాండంగా వస్తాయి. ఏమి ఇబ్బంది పడకండి, కష్టపడి చదవాలి. 10th భావం చాలా బాగుంది.
ఇంకా లాభస్థానం కొద్దామండి. లాభస్థానానికి గురుడు శని దృష్టి చూస్తున్నారు. లాభస్థానాధిపతి ఎవడు? మీ రాశిలోనే ఉన్నాడు. సో ఏమవుతుంది, ఫైనాన్షియల్గా మీకు చక్కగా మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. అంటే సపోజ్ టీవీ రంగంలోనో సినిమా రంగంలోనో అనేక రకాలుగా వ్యాపారాలు ఉన్నాయి కదా, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలిగి ధనాదాయం బాగుండి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మీకు సేవక జనం కూడా చాలా బాగుంటారండి. మీకు కైండ్ హార్టెడ్నెస్ కూడా ఎక్కువ. ఎంత కోపం ఉంటుందో అంతకంటే ఎక్కువ మీకు జాలి దయా గుణం ఉన్నాయి. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి తపన తత్వం మీకు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. అది మీకు జనాధారణ కూడా, జనాధరణ కూడా ఎక్కువ అండి. మిమ్మల్ని గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అంత పవరు మీ ధనుర్రాశి వాళ్ళకి ఉంది. అంటే గురుడిక ప్రభావం ఉంది కదా మీకు, అది పవర్ అనమాట. ఇంకా వేస్థానం కదండి, వేస్థానంలో కుజుడు కేతు ఉన్నారు. ఎప్పటి వరకు ఉన్నాడు కుజుడు? 16 వరకు ఉన్నాడు. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి, కొద్దిపాటి యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. 12th హౌస్ కుజుడు అంత యోగకారకుడు కాదు, కానీ 12th హౌస్ లాంటి 12th హౌస్ అదొక యోగం, విమల యోగం అది అంటాం. అవి ఆ యోగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫారిన్ కంట్రీస్ చెప్పడానికి, ఫారిన్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం హాస్పిటల్ చేరడము, ట్రీట్మెంట్ తీసుకోవడము కొంతమందికి ఉంటుంది. అంటే అంతమంది అందరికీ కాదు. సో 12th భావాధిపతి 12th హౌస్లో ఉండడం విశేషమే. కానీ 12th హౌస్ కుజుడు కేతువుల వలన జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే అష్టమ భావం బాగాలేదు కాబట్టి. 12th హౌస్ కూడా మనం జాగ్రత్తగా చెప్పుకోవాలి కాబట్టి మీరు జాగ్రత్తగానే ఉండండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, రాబడి తక్కువ ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగానండి మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు, శివుడు. ఈ ఇద్దరిని పూజించడం వలన అత్యంత ఐశ్వర్యం ప్రదం అవుతుంది. అంతేకాదండి అమ్మవారిని పూజించడం వలన ఈ గ్రహాల్లో ఉన్నటువంటి పీడ అంత పోతుంది. గ్రహాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. పైగా రాహుకేతువులు మీకు మనకున్నారు కాశ్రమ దోషంలో, అందుకని అమ్మవారిని పూజించాలి. ఖచ్చితంగా కనుదుర్గ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామంలో ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళని ఖచ్చితంగా పూజించారండి. చాలా మంచి జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు ధరించవలసిన డ్రెస్సెస్ మీకు తెలుసు కదా, కలర్స్ ఎల్లో బ్రహ్మాండం మెరూన్ అవన్నీ బాగుంటాయి. ఆ గ్రీన్ తప్ప, గ్రీన్ బ్లాక్ తప్ప మిగతా డ్రెస్సెస్ కలర్స్ వాటి తప్పలేదు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఈ జనవరి మొత్తం అద్భుతంగా ఉండాలని, అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.